బెమ్మరుసి పత్రిచార్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు. అతను ఇప్పుడు క్షేమంగా ఉండాలి. ఆయన క్షేమమే మా క్షేమం. నా పేరు రమణండి. మా ఊరు చిరంగపట్నం. మేము రామకృష్ణ ద్వారాగా వచ్చామండి జ్ఞానంలోకి. మేము చేకాకారం అవ్వాలంటే తిరుపతి చావకి వెళ్ళానండి. అక్కడ చావలో తిన్నాను, అక్కడ దండం పెట్టుకున్నానండి. అప్పటి నుంచి మానేసాను. 4 సంవత్సరాలు బట్టి ఈ జ్ఞానానికి వస్తున్నాను. నా కడుపులో కాయ ఉండేదండి, ఆ కాయ కరిగిందండి జ్ఞానం చెడులో. ఆరోగ్యంగా బాగుంది, అంతా బాగుందండి. పాంప్లెట్లు గట్టా పంచేవండి, గాదరాడ గట్ట వెళ్ళి పంచేవండి. మేము పొద్దున్నే 5 గంటలకే జ్ఞానం చేసేవాళ్ళం అండి. 6-7 అయ్యే వరకు చేసేవాళ్ళు. అయితే మాకు లక్ష్మీనరసింహ స్వామి కనిపించేవారు, 7 గొండంకన్నబాబు కనిపించేవారు, లింగాకారాలు కనిపించి అవన్నీ కూడా బాగా కనిపించాయి మాకు. తర్వాత ఒక ఆకాశం చుక్కలో అవన్నీ కనిపించాయండి. ఫస్ట్ పత్రిచారు మా ఇక్కడికి వచ్చారు, అప్పుడు మాత్రం పత్రిచారు గారు చూసినప్పుడు కన్ను కనిపించింది. నాకైతే ఒక కన్ను వెలుగు కనిపించింది. తర్వాత ఇంకా అప్పుడే మొదటిసారి చూడడం, పేరవారం గట్టా తీసుకెళ్ళారు. జ్ఞానం గట్టా అన్నీ బాగున్నాయి, అక్కడ కూడా చూసాము బాగున్నాయి. మా మనవలు గట్టా తీసుకెళ్ళాను, మా మనవలు కూడా జ్ఞానాలు చేస్తారు. ఇంకా బాగా మాకైతే అంతా కూల్గానే ఉంటుందండి. బాగుంటాం, అందరూ బాగుంటారు, మా పిల్లలు మేము అంతా బాగుంటాం. మా ఆరోగ్య కుటుంబం కూడా జ్ఞానంలోకి వచ్చాక బాగుంది. నాకైతే మా కడుపులో కాయ అయితే కరిగిపోయిందండి, బాగుంది. కాయ కరిగింది, నాకు ఆరోగ్యం బాగుంది. పార్వతి తల్లి కూడా నాకు కనిపించింది. ఇక్కడ కనిపించి ఇంకా అప్పటి నుంచి కూడా నేను 4 సంవత్సరాలు అవుతుందండి వచ్చి. మాకు చెప్పిన వారు కూడా ఇప్పుడు రామకృష్ణ చాయ్ గారే మాకు ఇలా చెప్పడం. అంతకితం అయితే మాకు అసలు ఏం తెలియదు. 7 గంటల వారి దగ్గర సేవకి వెళ్ళవే తెలుసు. సంవత్సరం సేవకి వెళ్ళిద్దని స్వామిని చూసి వచ్చేదాన్ని అది ఒకటే తెలుసు. ఈయన వచ్చిన తర్వాత ఇవన్నీ బాగా చెప్పి నేర్పించారు. 6 రోజులు తిరిగామండి. అలాగా 5-6 ఊర్లు తిరిగామండి. ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగాం. ఇది చేతనారం మండలం, ఇలా గాదరాడ, ఆ టైప్ అంతా తిరిగి బాగా పంచిపెట్టాం. మాకు చాలా ఆనందంగా ఉంది కూడా. ఈ రోజు కూడా నాది మౌను. మంగళవారం, ప్రతి మంగళవారం కూడా మౌను ఉంటాను నేను. ఏవి తిన్నాం, అలా నిరోకారంగా ఉంటాను. కానీ ఈ రోజు మాట్లాడడం మరి మనకి అవకాశం కాదు, ఇది మళ్ళీ రాదని మాట్లాడాలనేసి మాట్లాడుతున్నాను నేను. ప్రతి మంగళవారం కూడా మౌను ఉంటానండి నేను. మా ఆరోగ్యాలు కూడా బాగున్నాయి. ఆ పత్రిచారుకి వందనాలు.